एपी कांग्रेस वैएस शर्मिला एंट्री इवडं दादापू खरारैंदी। आंध्र प्रदेश पीसीसी अध्यक्षु गिडुगु रुद्रराजु ताजागा चेसिन प्रकटन दीनिकी बलान्निस्तुंदी। वैएसआर कूतुरु शर्मिला कांग्रेस पार्टी तरपुन एपी राजकीयालोकि री एंट्री इस्तुन्नट्टु रुद्रराजु प्रकटिंचारु। एपी कांग्रेस अध्यक्षुडि प्रकटनतो राष्ट्र राजकीयालो ओक्कसारिगा कलकल मोदलैंदी। वास्तवानिकि कोंतकालंगा एसीसी पेद्दलु आंध्र पै फोकस पेट्टारु। इप्पुडु तेलंगाणलो अधिकारंलोकि रावडंतो एपीलोनु కార్యక్రమాలు జోరు పెంచినట్టు తెలుస్తుంది। ఇందులో భాగంగా త్వరలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఏపీలో పర్యటించనున్నారు। విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి రాహుల్ గాంధీ అమరావతి రాజధాని ఉద్యమానికి ప్రియాంక గాంధీ మద్దతిస్తారని తెలుస్తుంది। ఇక వీరుతో పాటు శర్మిల కూడా పర్యటించే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం। ఇక ఏపీ రాజకీయాల్లోకి శర్మిల రావొచ్చన్న గిడుగు వ్యాఖ్యలు వైసీపీకి పిడుగులా మారాయి। తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ పార్టీని స్థాపించిన శర్మిల అసెంబ్లీ ఎన్నికల పోటీ నుండి అనూహ్యంగా తప్పుకున్నారు। తెలంగాణలో పోటీ చేయకుండా కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చారు। ఇదే సమయంలో శర్మిల ఏపీకి వెళ్లి అక్కడ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటారని టాక్ నడిచింది। ఈ క్రమంలో తాజాగా ఏపీ రాజకీయాల్లోకి శర్మిల వస్తారంటూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి। వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి ఏపీలో ప్రభావం చూపే స్థాయికి ఎదగాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తుంది। రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ దాదాపు కనుమరుగైంది। రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేదు। ఇక ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత కూడా ఏపీ ప్రజల్లో ఆ పార్టీ పట్ల పెద్దగా సానుకూలత లేదు। అటువంటి పరిస్థితిలో ఏపీలో ఆ పార్టీ పుంజుకోవడానికి శర్మిల ఒక అవకాశంగా కనిపించింది। దివంగత సీఎం వైఎస్ వారసుడిగా జగన్కు ఒక ఛాన్స్ ఇచ్చారు। జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు కట్టబెట్టారు। అయితే ఆయన తీరు పాలనపై 4.5 ఏళ్లలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది। అలాంటి సమయంలో ఏపీ కాంగ్రెస్ లోకి వైఎస్ తనియ శర్మిల అడుగుపెట్టనుంది। ఏపీ కాంగ్రెస్ లోకి శర్మిల వస్తే కాంగ్రెస్ లో నూతన ఉత్సాహం వచ్చే ఛాన్స్ ఉంది। అదే సమయంలో అధికార వైసీపీ బలహీనపడుతుంది। మరో అవకాశం లేక జగన్ పార్టీలో చేరిన పాత కాంగ్రెస్ నేతలంతా మళ్ళీ కాంగ్రెస్ లోకి వలస వచ్చే అవకాశాలు ఉన్నాయి। జగన్ పార్టీలో ఇమడలేక మరో దారి లేక వైసీపీ పార్టీలోనే మిగిలిపోయిన మాజీ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ లోకి వచ్చేసే అవకాశాలు ఉన్నాయి। శర్మిల ఏపీ కాంగ్రెస్ లోకి వస్తారన్న వార్త బయటకు రాగానే వైసీపీలో ఆందోళన పెరిగింది। ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా కూడా శర్మిల ఎంట్రీ కోణంలోనే కొందరు చూస్తున్నారు। వైఎస్ హయాంలో ఓ వెలుగు వెలిగి ఇప్పుడు జగన్ పార్టీలో కొనసాగుతున్న కొందరు కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉంది। వచ్చే ఎన్నికల్లో టికెట్లు అనుమానం అనే ప్రచారం జరుగుతుంది। అటువంటి వారిలో ఎక్కువ మంది కాంగ్రెస్ వైపే చూసే అవకాశం ఉంది। అంతేకాకుండా జగన్ కి సొంత సోదరి వ్యతిరేకంగా ప్రచారం చేపట్టడం తీవ్ర నష్టం చేయడం ఖాయం। శర్మిల ఏపీ ఎంట్రీతో వైసీపీ నష్టపోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు। శర్మిల వలన కాంగ్రెస్ విజయం సాధించే పరిస్థితి ఉండకపోయినా ఎంతో కొంత పుంజుకునే అవకాశం కాంగ్రెస్ కు దక్కినట్లేనని అంచనా వేస్తున్నారు। శర్మిల అద్భుతాలు చేస్తుందని కాంగ్రెస్ నేతలు కూడా ఎవరూ అనుకోవడం లేదు। కాకపోతే కొంత ప్రభావం మాత్రం చూపవచ్చని అనుకుంటున్నారు। అయితే శర్మిల ఎంట్రీతో వైసీపీకి నష్టమని ఓట్లు చీలిపోతే ప్రతిపక్షాలకు నష్టమని ఇలా భిన్న వాదనలు మొదలై అయితే శర్మిల రాకతో పార్టీకి పూర్వ వైభవం వస్తుందని హస్తం పార్టీ నేతలు నమ్ముతున్నారు। వాస్తవానికి సోదరుడితో గొడవలు పడడం ఇష్టం లేకే శర్మిల తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టుకున్నారు। గతంలోనే ఏపీ బాధ్యతలు తీసుకోమని కాంగ్రెస్ ఆ నేతలు చెప్పినా అంగీకరించని విషయాన్ని గుర్తు చేస్తున్నారు। అలాంటిది ఇప్పుడు శర్మిల కాంగ్రెస్ ద్వారా ఏపీ రాజకీయాల్లో ప్రవేశించడానికి కారణాలు ఏంటి అనేది కీలకంగా మారింది। కాంగ్రెస్ తరపున వస్తే ఆమె జగన్ తో పోరాడాల్సిందే, ప్రభుత్వ తీరును ఎండగట్టాల్సిందే। మరి కాంగ్రెస్ నేతగా శర్మిల వస్తారా, వస్తే జగన్ పై ఎలా పోరాటం చేస్తారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది। ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత। ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే। మన ఓటు గల్లంతయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే। వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి।